ఉంటావో అంత ఓట్లు వస్తాయి అనే ఒక భావన ఉండడం వల్ల అది ఒక్కోసారి రివర్స్ కూడా అవుతుంది అనే అభిప్రాయం ఇప్పుడు ఈవెన్ రాక గారు చెప్తున్న మాటల్లో కనబడుతోంది. కవిత ఇష్యూ కావచ్చు, లేకపోతే అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని జైల్లో పెడతాం అనే మాటలు కావచ్చు, ఇవన్నీ బూమరాంగ్ అవుతున్నాయా? అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు ది ఎల్డర్స్, అంటే కవిత ఇంటి మీద అది ఒక ఆడకూతురుగా చూడకూడదని చూస్తున్నాను నేను. ఆడొక లీడర్, ఆమెమి ఆడకూతురు అంటే అబోల సబ్. ఇప్పుడు మనం ఏమంటున్నాం, స్త్రీ శక్తి, స్త్రీ నారీ శక్తి, షీఈ్ ద లీడర్. ఒక సీఎం కూతురు తప్పు చేస్తే ఎవరింటి మీద ఆడ మగని సంబంధం లేదు. చట్టం ముందు నాడ మగ తేడా లేదు కదా, చట్టం ఎవరైనా సమానమే. అదైతే తప్పు కాదనిపిస్తుంది, ఎందుకంటే ఆవిడేమి అబలం చేతుల్లోకి తీసుకోవడం కాదు. అంటే మనం ఆవిడకి వెళ్ళి ఒక ధర్నా లాంటిది ఒక ముట్టడంటే ఆవిడ ఒక ఏమంటారు దాన్ని వెళ్ళి ఒక నిరసన తెలియచేయటం కోసం. దాంట్లో సరే కొంతమంది ఏమన్నా వాళ్ళ భావాలు దెబ్బతిని ఉండొచ్చు. రెండోది అగ్రెసివ్ లీడర్ ఆల్వేస్ షుడ్ బి అగ్రెసివ్, అట్ ద సేమ్ టైం హీ షుడ్ బి స్టేబుల్. అగ్రెసివ్ లేదా లీడరే కాలేడు, అగ్రెసివ్ ఉండాల్సిందే. ఈవెన్ నరేంద్ర మోదీ గారిని చూడండి, లేదా లాలకృష్ణ అద్వానీ గారిని చూడండి. అంటే అగ్రెసివ్గా ఉండడం వేరు, అసర్టివ్గా ఉండడం వేరు. అసర్టివ్గా అవుతున్నారని అంటే కొంచెం ఎందుకు బ్యాలెన్స్ ఎక్కడో కోల్పోతున్నారా, లేకపోతే మళ్ళీ ఒకసారి వెపన్స్ ని షార్పెన్ చేసుకునే క్రమానికి టైం పెట్టాలేమో అని, ఎందుకంటే రివ్యూ చేసుకోవాలి ఒకసారి. అంటే మన దగ్గర ఇప్పుడు కేసీఆర్ గారు కూడా చాలా అగ్రెసివ్గా ఉంటారు, చాలా గట్టిగా మాట్లాడతారు. నిజంగా ఎప్పుడైనా అగ్రెసివ్ ఉన్నప్పుడు తప్పులు జరుగుతాయి, తప్పదు అది. ఇంకా కేసీఆర్ గారు కూడా అందుకనే చాలా తప్పులు మాట్లాడుతుంటాడు. అది జరిగేటువంటి విషయమే. దాని లోపల అంటే అదే ఒక్కోసారి ఇప్పుడు మనకి హిందూగాలు బంధుగాలు అన్నందుకే పాపం సంజయ్ లాంటి వాళ్ళు గెలిచారంటే బికాస్ ఆఫ్ అట్లాంటి మాట స్లిప్ అవడం. ఓకే, వాసుదేవరావు గారు, ఇందాక నేను రాక గారిని అడిగిన ప్రశ్న మీరు కూడా చెప్పండి. రాక గారిని ఇందాక నేను అడిగింది ఏంటంటే అదే మాట అంటున్నాను. బేసికలీ నా అబ్జర్వేషన్ కూడా అదే, గ్రౌండ్లో బీజేపీ కార్యకర్తలు పనిచేయడానికి చాలామంది స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది బీజేపీకి ఒక నిజంగా ప్లస్ పాయింట్. డబ్బులు ఇచ్చి తరలిస్తే కానీ రాని